हाई स्टूडेंट्स गुड मॉर्निंग ई रोजु मैट्रिक्स लो एक्सरसाइज 3A टोटल इंदुलो अन्नी को 2 मार्क्स समस्या वस्ताये ओके अलागा एंटी ओकसारी चूडंडि फर्स्ट सम राइट द फॉलोइंग एज ए सिंगल मैट्रिक्स अंटे इक्कड रेंडु मैट्रिक्स इच्चाडु ई रेंडु कूडा रो मैट्रिक्स ए मन आंसर कूडा रो मैट्रिक्स ए वस्तुंदि యాడ్ చేసినప్పుడు ओके ఎలా వస్తుంది ఒకసారి చూడండి ఫస్ట్ గివెన్ సమ్ ఇది దీని ఎలా తీసుకున్నాం అంటే దట్ ఇస్ ఈక్వల్ టు రెండు మ్యాట్రిక్స్ యాడ్ చేయాలి అంటే ఏ ప్లేస్ లో ఎలిమెంట్ ఆ ప్లేస్ లో యాడ్ చేయాలి అంటే ఇది ఫస్ట్ ప్లేస్ ఈ సెకండ్ ప్లేస్ థర్డ్ ప్లేస్ ఫస్ట్ మ్యాట్రిక్స్ లోన ఫస్ట్ ఎలిమెంట్ సెకండ్ మ్యాట్రిక్స్ లోన సెకండ్ ఎలిమెంట్ ని మాత్రమే ప్లస్ చేయాలి అలాగే ఈ సెకండ్ ఎలిమెంట్ సెకండ్ మ్యాట్రిక్స్ లోన సెకండ్ ఎలిమెంట్ ప్లస్ చేసుకోవాలి थर्ड एलिमेंट ई थर्ड एलिमेंट प्लस चेयाली अंटे इलागा चूडंडि ओकसारी 2 प्लस 0 कामा एम पेट्टकूडदु एला उंदो अलागे रायाली नेक्स्ट एमुंदि 1 प्लस 0 थर्ड एलिमेंट 3 प्लस 0 मल्ली चेप्तुन्ना चूडंडि रेंडु मैट्रिक्स नि प्लस चेयाली अंटे आ प्लेस लो उन्न एलिमेंट्स नि अवे याड चेयाली अंटे फस्ट प्लेस इंदुलो फस्ट प्लेस सेकंड प्लेस सेकंड प्लेस इंदो थर्ड एलिमेंट इंदो थर्ड एलिमेंट ने ऐड चेयाली ओके दैट इज इक्वल टू 2 प्लस 0 2 1 प्लस 0 1 3 प्लस 0 3 सो మనకి సమయం నెక్స్ట్ చూడండి ఒకసారి ఈ రెండు మ్యాట్రిక్స్ ని ప్లస్ చేయాలి ఈ రెండు మ్యాట్రిక్స్ ని ప్లస్ చేయాలంటే ఇది కూడా సేమ్ అంతే ఫస్ట్ ఎలిమెంట్ 0 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 1 1 plus 1 minus 1 plus 0 minus 1 plus 0 अंटे फाइनल का 0 minus 1 अंता minus 1 1 plus 1 अंता 2 minus 1 plus 0 minus 1 अलागे सिमिलर की ये एलिमेंट्स कोड ये मैट्रिक्स कोड फर्स्ट एलिमेंट अंता 3 plus 4 9 प्लस जीरो जीरो प्लस टू नेक्स्ट 1 प्लस 7 8 प्लस 1 माइनस 2 प्लस 4 सो फाइनल गा चूडमा 3 प्लस 4 7 9 प्लस 0 9 0 प्लस 2 2 1 प्लस 7 8 plus 1 9 minus 2 plus 4 अंटे big number plus ఉంది కాబట్టి plus 4 minus 2 2 సో ఇది కూడా అయిపోయింది లాస్ట్ సమ్ చూడండి ఈ రెండు యాడ్ చేయాలి సేమ్ ఇంతకు ముందు చేసిన విధంగానే ఫస్ట్ ఎలిమెంట్ ఎంతంటే minus 1 plus 0 2 plus 1 1 minus 1 minus 2 plus 0 3 minus 2 minus 1 plus 1 so final ga minus 1 plus 0 minus 1 2 plus 1 3 1 minus 1 0 minus 2 plus 0 minus 2 3 minus 2 1 minus 1 plus 1 0 okay ok sir next sum chudnam andaru kuda if a is equal to minus 1 3 4 2 B is equal to 2, 1, 3, minus 5. Capital X equal to X1, X2, X3, X4. And A plus B is equal to X. Then find the value of X1, X2, X3 and X4. And this small X1, X2, X3, X4 values find out. Sare, jaach chonde. Vaadu emi ichchadu manaki condition A plus B equal to X. Given. A plus B is equal to capital X and condition chad. So that implies A plus low A and a matrix last call. Inge A I kodudu. B plus low B and a matrix last call. Capital X plus low capital X matrix rayal. Okay, so the option A plus low yathunde minus 1, 3, 4, 2 plus B plus low 2, 1, 3, minus 5. Is equal to x plus low x and the matrix and the x1 x2 x3 x4
ఈ రెండు కూడా యాడ్ చేయాలి సో ఈ 2 మ్యాట్రిక్స్ యాడ్ చేస్తే -1 + 2 ఫస్ట్ ఎలిమెంట్ యాడ్ చేయాలి అలాగే సెకండ్ ఎలిమెంట్ 3 + 1 4 + 3 2 - 5 దట్ ఇస్ ఈక్వల్ టు ఇక్కడ ఏమున్నాయి x1 x2 x3 x4 ఓకే దట్ ఇంప్లైస్ 2 - 1 1 3 + 1 4 4 + 3 7 2 - 5 ఎంత అంటే -3 is equal to x1 x2 x3 x4 2 matrix equal అంటే అర్థం ఏంటి ఫస్ట్ ఎలిమెంట్ ఈక్వల్ సెకండ్ ఎలిమెంట్ ఈక్వల్ థర్డ్ ఎలిమెంట్ అలాగే ఫోర్త్ ఎలిమెంట్ ఈక్వల్ అంటే దట్ ఇంప్లైస్ x1 is equal to 1 x2 is equal to 4 థర్డ్ ఎలిమెంట్ ఏముంది x3 is equal to 7 x4 is equal to -3 ఓకే మనకి a అనే మ్యాట్రిక్స్ ఇచ్చాడు నెక్స్ట్ సమ్ a అనే మ్యాట్రిక్స్ ఇచ్చాడు b అనే మ్యాట్రిక్స్ ఇచ్చాడు c అనే మ్యాట్రిక్స్ ఇచ్చాడు దెన్ ఫైండ్ a ప్లస్ b ప్లస్ c ఓకే a ప్లస్ b ప్లస్ c ఇస్ ఈక్వల్ టు సో a ప్లస్ లో a అనే మ్యాట్రిక్స్ రాసుకుంటున్నాం ఏమి ఇచ్చాడు -1 -2 3 1 2 4 2 - 1 3 ప్లస్ b ఉంది కాబట్టి b అనే మ్యాట్రిక్స్ రాస్తున్నాం సో 1 - 2 5 0 - 2 2 1 2 - 3 ప్లస్ c ప్లస్ లో c అనే మ్యాట్రిక్స్ రాస్తున్నాం -2 1 2 1 1 2 2 0 1 ఓకే ఈ మూడు మ్యాట్రిక్స్ ని ప్లస్ చేయమన్నాడు అంటే అన్నింటిలోనూ ఫస్ట్ ఎలిమెంట్ ప్లస్ చేయాలి సెకండ్ ఎలిమెంట్ ప్లస్ చేయాలి థర్డ్ ఎలిమెంట్ ప్లస్ చేయాలి అలాగే అన్ని టోటల్ ఎలిమెంట్స్ అన్ని కూడా ఆ ప్లేస్ లో మన వాల్యూస్ ఈ మిడిల్ ఎలిమెంట్ ఈ మిడిల్ ఎలిమెంట్ ఈ మిడిల్ ఎలిమెంట్ అలా ఈ లాస్ట్ ఎలిమెంట్ ఈ లాస్ట్ ఎలిమెంట్ ఈ లాస్ట్ ఎలిమెంట్ అన్ని ప్లస్ చేసుకోవాలి ఓకే చూడండి ఒకసారి జాబ్కి ఎలా రాస్తున్నాను -1 + 1 + (-2) నెక్స్ట్ ఇప్పుడు మిడిల్ ఎలిమెంట్ -2 + -2 + 1 నెక్స్ట్ ఫస్ట్ రో లో లాస్ట్ నెంబర్ 3 + 5 + 2 నెక్స్ట్ సెకండ్ రో లో ఫస్ట్ ఎలిమెంట్ 1 + 0 + 1 సెకండ్ రో లో మిడిల్ ఎలిమెంట్ 2 - 2 + 1 సెకండ్ రో లో థర్డ్ ఎలిమెంట్ 4 + 2 + 2 నెక్స్ట్ థర్డ్ రో లో ఫస్ట్ ఎలిమెంట్ 2 + 1 + 2 - 1 + 2 + 0 3 - 3 + 1 ఓకే ఇక్కడ -1 + 1 క్యాన్సిల్ -2 - 2 - 2 - 4 + 1 అంటే -3 - 4 + 1 - 3 అన్ని ప్లస్ యాడ్ చేయాలి 5 + 3 8 8 + 2 10 1 + 1 2 ఈ రెండు క్యాన్సిల్ 1 4 + 2 6 6 + 2 8 5 2 - 1 1 3 3 - 1 సో a ప్లస్ b ప్లస్ c వాల్యూ ఏమొచ్చింది ఏ మ్యాట్రిక్స్ -2 - 3 - 10 2 - 1 8 5 - 1 1 ఓకే ఏ అనే మ్యాట్రిక్స్ ఇచ్చాడు b అనే మ్యాట్రిక్స్ ఇచ్చాడు ఒక కండిషన్ ఇచ్చాడు వాడు x is equal to a plus b find x అంటే x వాల్యూ కావాలి రెండు మ్యాట్రిక్స్ ని ఏం చేయాలి ఇచ్చాడు ప్లస్ చేయాలన్నాడు సరే గివెన్ కండిషన్ ఏంటో రాస్తాం గివెన్ x is equal to a plus b సో x is equal to
ఏ ప్లేస్ లో ఏ అన్న మ్యాట్రిక్స్ రాస్తున్నాను. 3 2 -1 2 -2 0 1 3 1 ప్లస్ బి అంటే -3 -1 0 2 1 3 4 -1 2 దట్ ఇంప్లైస్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఈ రెండు మ్యాట్రిక్స్ యాడ్ చేయాలి అంటే ఫస్ట్ ఎలిమెంట్ 3 -3 సెకండ్ ఎలిమెంట్ 2 -1 ఎందుకంటే ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కాబట్టి -1 + 0 సెకండ్ రో లో ఫస్ట్ ఎలిమెంట్ 2 + 2 -2 + 1 0 + 3 నెక్స్ట్ 1 + 4 3 - 1 1 + 2 సో దట్ ఇంప్లైస్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 3 - 3 0 2 - 1 1 -1 + 0 -1 4 - 1 3 5 2 3 ఇదే మనకు కావాల్సిన ఆన్సర్. ఈ ఎక్స్ఐ లో గ్యారంటీగా 2 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. ఈ రెండు మ్యాట్రిక్స్ ఈక్వల్ ఇచ్చాడు. సో గివెన్ x-3 2y-8 z+2 6 ఇజ్ ఈక్వల్ టు 5 2 -2 a-4 రెండు మ్యాట్రిక్స్ ఈక్వల్ అంటే ఫస్ట్ ఎలిమెంట్ ఈక్వల్ చేయాలి, అలాగే సెకండ్ ఎలిమెంట్ థర్డ్ ఎలిమెంట్ ఫోర్త్ ఎలిమెంట్ చూడడం ఒకసారి. x-3 = 5 మనకు కావాల్సిన ఎక్స్ వాల్యూ 5 + 3 సో ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 8. నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్ 2y-8 ఇస్ ఈక్వల్ టు 2. 2y = 2 + 8 2y = 10 y = 10/2 సో y = 5 times cancel 5. నెక్స్ట్ చూడండి థర్డ్ ఎలిమెంట్ z + 2 = -2 z = -2 - 2 z = -4. నెక్స్ట్ 6 = a-4 6 = a-4 -4 తెచ్చుకో 6 + 4 = a 10.